రోజు ముగిచ్చేస్తాం. ఒక అబ్బాయి ఇలా పబ్లిక్ అందరూ చూస్తుండగా యేసుతో ఉన్నలా ఆ సాష్టాంగం పడిపోయి ఒక మాట అడిగాడు, ప్రభువా నిత్యత్వానికి వారసుడు అగడానికి నేనేంచి. ఇప్పుడు ప్రభు ఎలా అన్నాడు, అబద్ధం ఆడకు, దొంగతనం చేయకు, అలా ఇలా అంటే అవి నా చిన్నప్పటి నుంచి నాకు లేవు ప్రభువా. ప్రభు అన్నాడు, నీకు ఇంకొక మాస్టర్ ఉన్నారు, ఆ మాస్టర్ను వదిలేసి నన్ను ఫాలో అయ్యి నన్ను మాస్టర్గాను అవలంబించు. అబ్బాయికి నచ్చలేదు. ఎవరా మాస్టర్? సిరీ, ధనము. నీ సిరిని వదిలేసి వచ్చి అంటే ఆ అబ్బాయికి బాగా గమనించండి, పరలోకం ఉందని తెలుసట, దేవుడు ఉన్నాడని తెలుసట, నిత్యలోకం అని తెలుసట, దేవదూతల సమూహంలో పరిశుద్ధుల సమూహంలో గాన ప్రతిగానలు ఉంటాయని తెలుసట, ఇక్కడ గోతుల రోడ్లు ఉంటే అక్కడ బంగారు రోడ్లు ఉంటాయని తెలుసట, సింహాసనాలు ఉంటాయని తెలుసట, ఇన్ని తెలిసినా నీ ధనాన్ని వదిలి రా అంటే ఆనని వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడట? ఎసన పడుతుంటే ఇసుక్కు తనలో తాను మాట్లాడు వెళ్ళిపోయాడు. ఈ మాట ఎందుకు చెప్పినా చెప్పనా, సరైన డబ్బు మనకు కనబడదు కానీ మనం కూడా దేవుడిని వదిలేస్తాం. చి ఏముందండి డబ్బులు అంటా, ఏమీ లేదు కాబట్టి అలా అంటున్నాం. ఇంకా ఏముందండి డబ్బు, డబ్బు డబ్బు ఏముందండి, ఎందుకంటే ఏమీ లేదు కాబట్టి నిజంగా నీకు అలా బాక్స్ డేహరంకి ఎదురుగా చాలా ఉందండి అంటాం, దేవుడిని వదిలేస్తాం. లేదు కాబట్టి మాట్లాడుతాం, ఉంటే దేవుడిని వదిలేదు. ఇంకో విషయం చెప్పనా, డబ్బున్న వారికి డబ్బు మీద ఆశ ఉన్న వారికి కాదు, బెగ్గర్స్ కూడా డబ్బు కోసం కొట్టుకుంటారని తెలుసు మీకు. సిరి ఎందుకు మాస్టర్ అని బైబిల్లో రాశాడంటే, మీరు దేవాలయ మెట్ల దగ్గరికి వెళ్ళండి, ఫస్ట్ ప్లేస్ కోసం కొట్టేసుకుంటారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ప్లేస్ కోసం దేనికి అంటే ఫస్ట్ ఉన్నవాడికి డబ్బులు ఎక్కబడతాయి, సెకండ్ ఉన్నవాడికి డబ్బులు, అంటే చివరికి బెగ్గింగ్లో ఉన్నవాడికి కూడా సిరి మీద ఆశం. ప్రభు ఏమన్నాడు తెలుసా, సిరికి నీ దేవునికి దాసులుగా ఉండలేరు. మనం బెండ్ అయిపోతున్నాం లోకంలో డబ్బుకి, పేరుకి, పదవికి, వ్యామోహానికి, పొగడతలకి, మనం రాబోతున్న నిత్యత్వం కొరకు ఈ గ్రాఫ్ని అలా తగ్గించేసుకుని బతికేస్తాం. మరొక ఆయన ఉన్నాడట, ఫేమస్ ఫిగర్ అటైనా ఇలానే వస్తున్నాడట, ఎట్టయినా చూడాలబ్బాయిని అనుకుని చెట్టెక్కాడు. ఎవరైనా ఆయన కూడా డబ్బున్నోడే. అక్కడ ఎప్పుడైతే పైకి ఎక్కాడో ఎక్కిన తర్వాత చెట్టు మీద చూస్తున్నప్పుడు ప్రభు అన్నాడు, జకయ్యా దిగవయ్యా, నీ ఇంటికి రక్షణ వచ్చిందయ్యా, నీ ఇంటికి నేను వస్తున్నాను. ఆ మాట మన గ్రాఫ్లో మాట, జస్ట్ నీ ఇంటికి టీ తాగడానికి వస్తున్నానంటు, టీ అర్థమని చెప్పు, టీ తాగడానికి వస్తున్నానంటే అన్నారట పబ్లిక్లో సౌండ్స్ ఏంటి చెప్పిన, ఈడు జలగలాగా ప్రజల సొమ్ముని తాగేశాడు. ఎలాంటోడు ఇంటికి వస్తానంటున్నాడేంటని గుసగుసలు స్టార్ట్ అవుతున్నాయి అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ 2 నిమిషాలు మా ఇంటికి నువ్వు టీ తాగడానికి వస్తున్నావు గనక నేను ఇప్పుడు వరకు సంపాదించింది తిరిగి ఇచ్చేస్తాను. ఏంటి, టీ తాగడానికి 2 నిమిషాలు ప్రభు వస్తేనే తిరిగి ఇచ్చేస్తా అన్నాడట. రేపు పొద్దున మనం పరలోకం వెళ్ళేది టీ తాగడానికి కాదు, చెప్పండి, నిత్యము ఉండడానికి. 2 నిమిషాలు ఇంటికి వస్తేనే తన ఖాతాదారులకి, తన వల్ల బాధపడిన వారికి ఆయన రెట్టింపేసి ఇచ్చేది. రెట్టింపంటే ఇప్పుడు 1000 సంపాదించాడు అనుకోండి, 1000కి 1000 ఇవ్వాలి, ఇప్పుడు 1000కి 1000, 2కి 2, 3కి 3, ఇలా వేసుకుంటూ పోతే అసలు ఉన్నది మొత్తం పోతాయని ఏమవుతాడు చెప్పండి, 0 అయిపోతాయి. 2 నిమిషాలు ప్రభు ఆ ఇంటికి టీ తాగడానికి వస్తే మొత్తం ఇచ్చేశాడట. మరో విషయం చెప్పనా, ఆ యవనస్తుడికి నిత్య నివాసం ఉందని తెలుసు, ఈ జక్కయ్యకి పరలోకం మీద అంత అవగాహన లేదు. ఆ యవనస్తుడికి పరలోకంలో బంగారు రోడ్లు ఉంటాయని తెలుసు, ఈ పొట్టి జక్కయ్యకి అసలు పరలోకము దానికి సంబంధించిన నైతిక విలువలు కూడా జక్కయ్యకి తెలుసు.
యవనస్తుడికి దేవుని సింహాసనంలో గాన ప్రతిగానాలతో ఆ ఆవరణంలో మనం ఉంటామని తెలుసు. ఈ జక్కయ్యకి అంత బ్రైట్గా ఆలోచించిన విధానం లేదు. కానీ ఇన్ని తెలిసిన వాడు ప్రభువును వదిలేశాడు. 2 నిమిషాలు టీ తాగడానికి వస్తానన్న ఆ ప్రభు కొరకు. ఇప్పుడు చెప్పండి, ఎవడు సరి అయిన గృహ నిర్వాహకుడు? ప్రభు మెచ్చుకుంటున్నది ఏంటో తెలుసా? ఇదిగో, ఆ లోక సంబంధులు తాత్కాలికమైన జీవితం కొరకు అన్ని వదిలేసుకుంటుంటే నా బిడ్డలో నా ఎలుగు సంబంధాలని చెప్పుకుంటున్న మీరు ఏం వదిలేసుకోరు?